చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. అయితే ప్రతిసారి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి నిరాశ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిన ప్రతిసారి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం నలుగురికి భారతరత్న ఇచ్చారు, ఈసారి కూడా ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు రాలేదు, దాని మీద ఎలాగో రియాక్ట్ అవుతారు? ఇప్పుడు రియాక్షన్ ఎవరి మీద అవ్వాలి? నేను కేంద్ర ప్రభుత్వం మీద అవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం మీద అవ్వాలా? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు తప్పు లేదు ఇందులో, కేంద్ర ప్రభుత్వం తప్పు అస్సలు లేదు. ఎవరు ఎంకరేజ్ చేయాలి? గతంలో కూడా 3 ప్రధానమంత్రులనే నిలబెట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు, గుజరాల్ని ఆయనే పెట్టాడు, వాజ్పేయిని నేనే నిలబెట్టానన్నాడు, దేవగౌడ అయితే చెప్పేదే లేదు. అలాంటి యునైటెడ్ ఫ్రంట్ క్రింద 3 ప్రధానమంత్రులు నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఇవ్వటానికి ఎంతసేపు అండి? 1 నిమిషం పనే కదా భారతరత్న. పైగా నేను ఈ ముగ్గురిని నేను కలిశాను, అలాగే ప్రతి రాష్ట్రపతిని అబ్దుల్ కలాం గారితో సహా అందరినీ కలిశాను, కోటి సంతకాలు సేకరించి ఇచ్చాము మేము. ఇంత చేసి ఎన్టీఆర్ గారి భారతరత్న ఇవ్వమని చివరికి వాజ్పేయి గారు నాకు చెప్పారు, ఒక్క మాట చెప్పారు, అమ్మా మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం, మా అందరికీ ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది, కానీ మీ అల్లుడే అడ్డుపడుతున్నాడని చెప్పారు. అదేంటండి అంటే నాకు అప్పుడు రూల్ తెలియదు, అసలు భారతరత్న దాని నిబంధనలు ఏంటో తెలియదు నాకు. అదేంటంటే వాజ్పేయి గారు చెప్పారు అంటే ఏం లేదు, మీరు తీసుకోవాలి కదమ్మా, భార్య తీసుకుంటుంది, అందువలన మీ అల్లుడు ఇష్టం లేదు మీరు తీసుకోవటం, ఈ కుటుంబం మొత్తం కూడా వ్యతిరేకిస్తుందని నాకు చెప్పారు అని చెప్పారు. ఇట్లా మొత్తము ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తే భార్య బ్రతికుంటే ఆమె తీసుకుంటుందనే ఒక నెపంతో ఈ కుటుంబం ఆయనకు వచ్చే గౌరవాన్ని వీళ్ళే వ్యతిరేకించారు. ఇంతకంటే దురదృష్టం ఏ కుటుంబంలో ఉండదు నాకు తెలిసి. మహానుభావుడు అంత గొప్పవాడు ఆయన ఎన్టీఆర్ గారు, ఎంతోమందికి ఒక ఆదర్శప్రాయుడు అయ్యాడు, గొప్ప పరిపాలన అందించాడు, గొప్ప నటుడుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. తెలుగు వాళ్ళంటేనే ఇక అసలు తెలుగు జాతికే ఒక గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడు, అట్లాంటి ఆయనకి వచ్చే ఒక సమున్నతమైన గౌరవాన్ని కూడా ఈ కుటుంబం ఎలా అడ్డుకుంటుందో. ఆయన పదవినే అడ్డుకున్నారు, ఆయనకు వెన్నుపోటు పొడిచారు, ఆయన కష్టపడి సాధించుకున్నటువంటి అధికారాన్ని 8 నెలలు తిరగకుండా లాక్కున్నారు. ఇంత దుర్మార్గమైన కుటుంబాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదండి, వ్యవస్థలోనే చూడలేదు. కుటుంబ వ్యవస్థకే ఈ కుటుంబం ఒక మచ్చలాగా మిగిలింది, దానికి చంద్రబాబు నాయుడు మరి రాజ్యం పోశాడు. అందువలన ఇలాంటి దురదృష్ట పరిస్థితుల్లో ఎప్పటికీ ఎన్టీఆర్కి భారతరత్న రాదండి. ఇందులో మోడీని తప్పు పట్టడానికి లేదు, జగన్ ప్రభుత్వం గారు అసలు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు ఇందులో. అంటే ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎన్టీఆర్ కూతురే ఉంది, సో ఇటు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని చెబుతుంది, ఒకవైపు చూసుకున్నట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరే, వైసీపీకి సంబంధించి కూడా భారతరత్న ఇవ్వాలని క్లియర్గా చెప్తున్నారు, ఆయన ఎందుకు రాలేదంటారు? అదే ఇప్పుడు ఇంత విని ఏదో రామాయణం అంత విని అన్నట్టు ఉంటుంది, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇది ఆ కుటుంబమే ఇప్పుడు మీరు అన్నారు మంచి మాట, ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె అడిగితే ఇవ్వరా, మోడీ గారు ఇవ్వరా, చివరి పివి నరసింహారావు గారికి కూడా ఇచ్చారు కదా, మరి అలాంటిది అంతకంటే ఇంకా సీనియర్గా ఎన్టీఆర్ గారి పేరు ఎప్పటి నుంచో భారతరత్న రావాలని ఉంది కదా. తెలుగుదేశం పార్టీ పచ్చాబద్ధం అండి, తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాళ్ళు ఒక తీర్మానం చేస్తుంది, తీసుకెళ్ళి దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు, ఆ మరుసటి రోజు చెత్తబుట్టలో దొరుకుతుంది ఆ తీర్మానం చూడండి కావాలంటే. సిన్సియర్గా వాళ్ళు ఎప్పుడో ఎఫర్ట్ పెడితే ఆయనకి ఇప్పుడు కాదండి, 96 ఆయన చనిపోయిన వెంటనే 97-98లోనే రావాల్సింది. అక్కడి నుంచి 3 ప్రధానమంత్రులు కీలుబొమ్మ గవర్నమెంట్లు నేనే నడిపానని చెప్పినటువంటి ఆ టైంలోనే రావాలి. చాలా స్పష్టంగా దేవగౌడ కళ్ళ మన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను గెలిస్తే అమ్మా నేను నిస్సహాయండి, ఇప్పుడు నేను ఒకళ్ళ చేతిలో చిక్కుకొని ఉన్నాను నేను, లేకపోతే నాకు అత్యంత మిత్రుడు నాకు ఎన్టీఆర్, ఆయనకి ఇవ్వకపోవటం ఏంటని ఆయన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు, అవన్నీ నేను మర్చిపోలేదు. దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఇట్లాంటి వాటినైనా పూర్తిగా భూస్థాపితం చేస్తాడు, తన అవసరం కోసం మళ్ళీ వాళ్ళని ఎత్తి పైన కూర్చోబెట్టివాడు. ఆయన చంపి తర్వాత చివరికి ఆయన ఫోటోలు వాడుకుంటుంది మళ్ళీ అదే దుర్మార్గుడు.
అందువల్ల ఇంత నీచ నికృష్టుడు ఈ వ్యవస్థలు అవసరమా? నిన్న నా ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను నేను. ఇంత స్వార్థపరుడు, ఇంత అవకాశవాది, ఇంత అవినీతిపరుడు, ఇటువంటి చెప్పాలంటే ఒక హంతకుడు ఇలాంటి వాడు ఆంధ్ర ప్రజలకు అవసరమా, ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా? ప్రజలు మీరే ఆలోచించండి అని చెప్పి నిన్న నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఈరోజు కూడా అదే ఇస్తున్నాను. సో మీరు చెప్తున్నారు ఏదైతే రాష్ట్రానికి అవసరమని. ప్రజెంట్ ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిశారు, ఖచ్చితంగా మేమే వస్తాం, 150 సీట్లకు పైగా తగ్గకుండా వస్తాం, జగన్ ప్రభుత్వానికి 20 సీట్లకే పరిమితం అయితే అంటున్నారు. అంటే మీరు తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎలాగనిపిస్తుంది? మేము తిరిగినా ఎవరు తిరిగినా కూడా మొన్న సభలో ఒక్కటి ఉదాహరణ చాలు కదా, వాళ్ళ సభలు చూస్తే మా సభలు చూస్తే ఇంతకంటే మేము ఇంకా ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పారు. అదేవిధంగా మా సిద్ధం 2 సభలు కూడా ప్రభంజనం అయిపోయింది. ఒకటి సముద్రం అయింది, 2వది గోదావరి అయింది. అంత అద్భుతంగా సాగినటువంటి సభలు ఇవి. అంటే ప్రజాస్పందన ఏంటనేది అదొక ఇండికేషన్. అందువల్ల ఆ ఇండికేషన్ చాలా స్పష్టంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తూ ఉంది. ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలు ఒక దోపిడీ చేసి 150 కోట్లు మింగేసి ప్రజలకు ఒక్క మేలు కూడా చేయకుండా ఇప్పుడు కేసులన్నీ కూడా చుట్టుముడితే వాటిని విడిపించుకోవటానికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని తిరుగుతున్న చంద్రబాబును ఒక నాయకుడిగా గుర్తిస్తారా ప్రజలు? ప్రజల కోసమే అహరహం కూడా మరి శ్రమిస్తూ ప్రజల్లోనే ఉంటూ తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, జైలు పాలు చేసినా, 16 నెలలు ఉంచినా, కక్షగట్టి అదేవిధంగా ఓడించినా, మళ్ళీ ప్రజలతోనే ఉంటూ ప్రజల బాగు కోసమే నిరంతరం కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్ని రకాల మేలు చేశారు? దాదాపు 150 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. కరోనా లాంటి టైంలో తల్లిదండ్రులు కూడా పారిపోతుంటే ఒక తండ్రిలాగా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మందులు కానీ భోజనాలు కానీ అన్నీ సప్లై చేయించి అప్పటికప్పుడు కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు తెరిపించి ఎంత ఆదుకున్నారు రూపాయి ఖర్చు లేకుండా. మరి ఇట్లాంటి వాళ్ళు లీడర్ అవుతారా? కరోనా టైంలో హైదరాబాద్ పారిపోయి ఇంట్లో కూర్చొని మరి సింగపూర్ నుంచి మందులు తెప్పించుకుని వాడుకున్నటువంటి చంద్రబాబు లాంటి స్వార్థపరులు నాయకులు అవుతారా? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? అదిగాక ఈరోజు 35 లక్షల ఇళ్ల స్థలాలు, అలాగే ఇళ్ళు కూడా దాదాపు 20 లక్షల ఇళ్ళు పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అందించి పేద ప్రజలకి దాదాపు 10 లక్షల దాకా ఆదాయాన్ని సమకూర్చిన వాడు నాయకుడు అవుతాడా? లేకపోతే పేదల ఇళ్ల పేరుతో కూడా ఒక దోపిడీ చేసి టిట్కో ఇళ్ల పేరుతో జనాల్ని మోసం చేసినటువంటి వాడు నాయకుడు అవుతాడా? ఈ కంపారిజన్స్ చాలు కదా. ఒకటేంటి, అమ్మఒడి ద్వారా ఇటు విద్య అటు వైద్యం, ఒక రంగం ఏంటండి, ఏ రంగం చూసినా కూడా పరుగులు పెట్టిస్తూ ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాంటి నాయకుడు నభూతున్న భవిష్యత్ అండి. అతను పుట్టడు ఇక అట్లాంటి వాడు పుట్టబోడు కూడానండి. ఒక్క జగన్, జగన్ అంతే. అంటే మీరు ఇందాక ఒకటే చెప్పారు, కేసుల కోసం కాళ్ళ మీద పడ్డారు, ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడ్డారని. నిన్న చూసినట్లయితే చంద్రబాబు అమిత్ షాని కలిశారు, నడ్డాని కలిశారు, ఆ టైంలో పాదాభివందనం చేశారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అవినీతి కేసులు జగన్ మీద ఉన్నాయి. సో జగన్ ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుంటారు కానీ చంద్రబాబు పట్టుకోరు అంటున్నారు. ఇప్పుడు అదొక అబద్ధాల ప్రపంచం. దాన్ని మేము ఖండించడానికి పూనుకుంటే ఎన్ని ఎన్టీఆర్ గారు దించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజ్ఞాన సర్వస్వాలన్నీ అయిపోయినాయి. ఇది ఒక అబద్ధాల సర్వస్వం అనమాట. ఎన్ని పేజీలని మేము లెక్క పెట్టగలము? ఒక్కో పేజీకి 1000 అబద్ధాలన్నా కనీసం ఉంటాయి. అందువల్ల ఏ అబద్ధాన్ని మేము ప్రూవ్ చేయలేము. ఇక అంతే, వాళ్ళు ఎంతవరకు అంటే నాకు తెలిసి 2024 వరకు ఈ అబద్ధాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కేసులు నిన్న మొన్నటి వరకు కూడా ఎవరు కాళ్ళు పట్టుకున్నారో లోకేష్ రెడ్డి అందరూ ప్రత్యక్షంగా చూశారు కదా. ఇదే పురంధరేశ్వరి తీసుకుపోయింది కదా పాపం ప్రేమతో. అందువలన ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నారు, జగన్ ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకుంది ఇంతవరకు చరిత్రలో లేదు. ఆయన ధైర్యంగా నిలబడ్డాడు, అరెస్ట్ అయ్యాడు, వెళ్ళి కూర్చున్నాడు, నిరూపించుకోండి అన్నాడు. ఒక్కొక్క కేసు స్పష్టంగా ఆయన ఏ తప్పు చేయలేదని బయటకు వస్తున్నారు. ఆఫీసర్లే తప్పు చేయనప్పుడు జగన్ తప్పు చేసిన వాడు అవుతాడా? అట్లా ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ ఇతను ఒక్క కేసు అన్న విచారణ ఎదుర్కొన్నాడు, ఒక్క కేసు అయినా. మొన్న కూడా టెక్నికల్ పాయింట్స్ తప్ప ఆ టెక్నికల్గా ఇతను అరెస్ట్ చేయకూడదు గవర్నర్ పర్మిషన్, ఇది ఒక్కటేగా సుప్రీంకోర్టు దాకా వీళ్ళు దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాదించుకున్నది అదే కదా.
అందువలన ఎవడు దొంగో, ఎవడు అవినీతిపరుడో, ఎవడు దోపిడీగాడో ఇంత స్పష్టంగా ఉంది. రాష్ట్ర రాజకీయ తెర మీద చాలా క్లియర్గా ఈ రెండు పాత్రలు కనిపిస్తున్నాయి. జగన్ లాంటి విశ్వాసపాత్రుడు, జగన్ లాంటి నమ్మకస్తుడు, జగన్ లాంటి మంచి పరిపాలకుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రబాబు లాంటి వెన్నుపోటుదాడు, చంద్రబాబు లాంటి అవినీతిపరుడు, చంద్రబాబు లాంటి ద్రోహి, ప్రజాద్రోహి, ప్రజాస్వామ్య ద్రోహి అటువంటి వాడు అటువైపు ఉన్నాడు. కేవలం అతను పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరుక్కుపోయాడు మాకైతే తెలియదు. అతని చేతిలో పూర్తిగా ఇరుక్కుపోయినాడు. ఏదో ఒక బ్లాక్ మెయిలింగ్ మాత్రం అతనికి జరుగుతుందనేది అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ఎన్టీఆర్ కుటుంబం, ఏదైతే ఎన్టీఆర్కి భారతరత్న రాకపోవటానికి చంద్రబాబు అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. ఏదైతే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనుకుంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే వచ్చేది. చంద్రబాబు కేవలం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే ఎన్టీఆర్కి ఈ రోజు వరకు కూడా భారతరత్న రాలేదు. అలాగే ప్రతి మహానాళ్ళు తీర్మానాలు చేయటం, మరుసటి రోజు బుట్టలో పడేయటమే కానీ ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించాలనే చిత్తశుద్ధి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు, అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధూతో రామారావు, టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.